తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈసారి గజ్వేల్ నుండి కాకుండా మరో స్థానం నుండి పోటీ చేస్తున్నారా? ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్ నుండి ఈసారి వంటేరు ప్రతాప్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ఆయా నాయకులకు దిశానిర్దేశనం చేసినట్లు సమాచారం. దీంతో ఆ సమావేశానికి హాజరైన నాయకులంతా షాక్ గురయ్యారట. అయితే మరోసారి సీఎం కేసీఆర్ని కలిసి మీరు ఇక్కడి నుండే మళ్లీ పోటీ చేయాలని కోరాలని ఆయా నాయకులంతా అనుకుంటున్నారని సమాచారం. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఈసారి గజ్వేల్ నుండి పోటీ చేయవద్దని ఫిక్స్ అయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో దుబాకా నుండి బరిలోకి దించాలని తొలుత కేసీఆర్ భావించారు. అయితే రఘునందన్ రావును ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలంటే మరింత బలమైన అభ్యర్థి కావాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ దుబాకా నుండి పోటీ చేయకపోతే తన పాత నియోజకవర్గం సిద్దిపేట నుండి పోటీ చేయవచ్చునన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అక్కడి నుండి ప్రస్తుతం మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట నుండి పోటీ చేస్తే హరీష్ రావు దుబ్బాక నుండి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ ఈసారి ఏకంగా జిల్లానే మారుస్తారన్న మరో ప్రచారం కూడా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం సైతం పార్టీలో బలంగా ఉంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. యాదాద్రి ఆలేరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.